वेलकम टू पीजे न्यूज। తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి తిరిగి సొంతగూటికి చేరారు। స్థానిక ఎమ్మెల్యే వరపల సుబ్బారావు నివాసంలో కార్యకర్తల నడుమ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు। కొంతమంది రాజకీయ శక్తులు నన్ను నా తండ్రి సమానలైన సుబ్బారావు గారిని విడదీయటమే లక్ష్యంగా లేనిపోని వివాదాలు సృష్టించడం వల్ల పార్టీని వేడాల్సి వచ్చిందని తెలిపారు। ఏది ఏమైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి సుబ్బారావుని ఎమ్మెల్యేగా గెలిపించడం లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు। స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ బుజ్జి ఒక పట్టుదల కలిగిన నాయకుడని తిరిగి నాతో కలవడం ఆనందకరమైన సందర్భం అని తెలిపారు। వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు మరోసారి సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సురేష్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు। మరి ఈ రోజు మరి తప్పకుండా కూడా ఆయన ఆవేదించి తిరిగి ఆయన యొక్క సేవలను కూడా తప్పకుండా మనం వినియోగించుకోవాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక దృక్పథంతో గారి బుజ్జి గారి ఇంటికి వచ్చి ఆయన ఆహ్వానించడం జరుగుతుంది। దాంట్లో గతంలో కూడా ఆయన చెప్పినట్టుగా కూడా 2014లో అండి మరి నా గురించి చాలా కష్టపడి పనిచేసే సందర్భం జరిగింది। తదుపరి అన్ని విధాలు కూడా మరి నా గురించి పార్టీ గురించి కూడా ఆయన పనిచేసే సందర్భంగా కొన్ని మరి ఇబ్బంది కలిగిన పరిస్థితి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా నా పెత్తనం కూడా లేకుండా కూడా కొన్ని నిర్ణయాలు చేసినందువల్ల ఆయన కొంచెం మనస్తాపం చెంది మరి బయటకు వచ్చిన సందర్భంగా మరలా తప్పకుండా కూడా ఆయన పార్టీ వ్యక్తిగా ఉన్నారు కాబట్టి అదే విధానాన్ని తిరిగి తీసుకుని తప్పకుండా కూడా కొనసాగాలి తిరిగి మరి ఆయన చెప్పినట్టుగా కూడా నా గెలుపుకి తప్పకుండా ప్రయత్నం చేయాలని ఆలోచనతో మరి ఆయన కూడా ఆహ్వానించడం జరుగుతుంది। మరి వేల బుజ్జి గారే కాదు వేల నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మరి 2019 తప్పకుండా నేను పోటీ చేస్తానని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది। మరలా తప్పకుండా నేను పోటీ చేసే ఉద్దేశంలో పోటీ చేస్తాను కానీ కొంతమంది ఏదో నా వయసు అని అదని ఇదని చెప్పేసి పదే పదే మాట్లాడే సందర్భం కూడా మరి మాట్లాడుతున్నారు చెప్తున్నారు। అప్పుడు దయచేసి నా ఆరోగ్యానికి మాత్రం ఎటువంటి డోకా లేదు కాబట్టి లోకల్ కంటే చాలా ఆరోగ్యవంతంగా తిరుగుతున్నాను ఆరోగ్యవంతంగా పార్టీ సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా సక్రమంగా కూడా మరి పనిచేసే సందర్భం జరుగుతుంది। ఈవేళ అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడా కూడా ఎరమరికి లేకుండా తిరిగి ఏదో కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు అన్నప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా కూడా అక్కడ కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రశ్నించడం కూడా నేను ప్రయత్నం చేసే సందర్భం కూడా ఒకసారి మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఈవేళ ప్రత్యేకంగా కూడా మా బుజ్జి గారిని మరి గతంలో ఏ రకంగా అయితే అయినా మరి అహర్నిశలు కూడా మరి పనిచేశారో అదే రీతిలో కూడా తప్పకుండా కూడా మరి పనిచేసి రేపు 19 సంవత్సరాలకి మరి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అన్ని విధాలు కూడా ఆయన సహకారం ఇవ్వాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ కూడా ఈవేళ మరి చాలా చక్కగా కూడా మరి చాలామంది సోదర సోదరులందరూ కూడా మరి ఈవేళ ఇందులో కూడా భాగస్వాములు అయ్యారు ప్రతిపాటు మరి మండలం అనేది అలాగే మా ఇరా సంబంధించి కూడా పోసు గారు అలాగే జుగుని వీరరాజు గారు అలాగే మా నాగు గారు కత్తూరు నుంచి కూడా రావడం జరిగింది అలాగే విధానంలో కూడా మా భవన్ గారు కొండబాబు గారు కృష్ణబాబు గారు అలాగే మన ప్రత్యేకంగా కూడా మండల పార్టీ మరి కొత్తగా అనేటువంటి నాగార్జున గారు కూడా రావడం జరిగింది అలాగే బీసీ నాయకుడు సూర్యారావు గారు మరి వీళ్ళందరూ కూడా భూసుగారు చెప్పండి మరి వీళ్ళందరి సమక్షంలో కూడా మరి పద్మరాజు గారు అందరూ కూడా చాలా చక్కగా కూడా వచ్చి మరి తప్పకుండా కూడా మనందరం కూడా మరి బుజ్జి గారిని ఆహ్వానించాలి తీసుకురావాలని దృక్పథంతో కూడా ఇక్కడ రావడం జరిగింది। చాలా సంతోషం రాబోయే రోజులు తప్పకుండా కూడా సమానంగా పనిచేసుకుంటే అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధి మనలో తీసుకెళ్ళడానికి మా ఒత్తుపై ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। ఇంటికి వచ్చిన ముందుగా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను। గడిచిన 6 నెలల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది వ్యక్తులు రాజకీయంగా ఒక గేమ్ ఆడి నన్ను ఎలా బయటికి పంపించాలని వెళ్ళిపోయింది తప్ప మనసా వాచ నా ఆత్మ అంతా కూడా లింగపర్త ఎమ్మెల్యే ఇంటి దగ్గరే ఉంది। నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను ఏ పార్టీతో అంటే ఎక్కువగా ప్రేమించే నా ఎమ్మెల్యే గారు ఎప్పటికైనా పిలుస్తారు ఆయన పిలుపు కోసం ఎదురు చూద్దాం ఆ పిలుపు ఎదురు చూసి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన కష్టపడి మళ్ళీ నేను ఆయన ఎమ్మెల్యే చేయాలి అనే మనస్సంకల్పంతోనే నేను ఎక్కడికి వెళ్ళకుండా కూడా నా సొంత పనులు చేసుకుంటా నా గ్రామంలో కార్యక్రమం చేసుకుంటా ఉన్నాను తప్ప నేను ఏ పార్టీలో కానీ లేదా ఏ పార్టీతో సంప్రదింపులు కానీ ఎవరితో నేను మాట్లాడలేదు రాజకీయం చేయాలనే ఆలోచన కూడా విరమించుకున్నాను నేను దూరం పెట్టిన తర్వాత ఒక గేమ్ స్టార్ట్ చేయాలి అని గేమ్ స్టార్ట్ చేయరు గేమ్ అంతా నేను చూస్తూ వచ్చాను
నా శక్తి మంచి లేకుండా నా ప్రాణాలు అర్పించేనా జరిగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి కోసం నేను కష్టపడి పనిచేస్తాను. నేను తెలుగుదేశం పార్టీ మండల పార్టీ పదవి పార్టీలో ఉన్నాను. పార్టీ ఎజెండా కంటే గురుపుల సుబ్బారావు గారి ఎజెండా నాకు ముఖ్యం. గురుపుల సుబ్బారావు నాయకత్వంలో ఆయన ఎక్కడున్నా సరే ఆయన వెన్నంటి ఉండి ఇప్పుడు ముందే లక్ష్యంకి నేను ఎంత కష్టపడి పనిచేసానో ఆయన అలా అదే రూపంలో నేను పనిచేసి మరి ఆయనకి పేరు తీసుకొస్తాను తప్ప మరో రకంగా ఉండని మరి ఈ మనస్పర్ధలు మరి గ్రహస్థితి బాగోకపోతే ఇంకో రకంగానో మరి జరిగింది తప్ప ఏమాత్రం కూడా ఎమ్మెల్యే గారు తప్పు ఇందులో లేదు, నా తప్పు కూడా లేదు. కానీ వ్యక్తులు ఆడించిన గేమ్ మాత్రం ఆడించారు. ఆ గేమ్ అంతా మనం చూస్తా ఉన్నాం, ఈ ఆ రాజకీయం చూస్తా ఉన్నాం. ఎందుకంటే సుదీర్ఘ కాలం 45 సంవత్సరాల నుంచి ఓడిపోయినాడు. కొంతమంది కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి దూరం అయిపోయినా సరే 45 సంవత్సరాలు నాకు తెలిసి మా పెద్దలు చెప్పిన టైము నాకు 43 సంవత్సరాలు. 45 సంవత్సరాల నుంచి ఓడినా నెగ్గినా ప్రజల కోసం 6 నిమిషాలు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టకాలంలో పాలు పంచుకుని మరి ఉన్న నాయకుడు నాకు ఇష్టమైన నాయకుడు గురుపుల సుబ్బారావు గారు కాబట్టి